హలో హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫి సార్ని. ఒక గంట గంటన్నర క్రితం మనం చూసాం ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చాయి, సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి మనం చూసాం. అలానే గ్రూప్ టూ ఎప్పుడు వస్తుంది అన్న విషయం కూడా గౌతమ్ సవాంగ్ గారు మన క్లారిటీ ఇచ్చారు, చాలా సంతోషం. రాబోతున్న సెప్టెంబర్లో నోటిఫికేషన్లలో 100కి పైన గ్రూప్ వన్ను, 1000కి పైన గ్రూప్ టూ వస్తాయని ఆశిస్తున్నామని, క్విక్లీ నోటిఫికేషన్ వస్తుందని వారు చెప్పారు. నిజంగా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే, మరి గ్రూప్ వన్ ర్యాంకర్స్ ఎలా చదివారు ఏంటి అనేది సమయం దొరికితే నేను మీకు చెప్తాను. కొద్దిసేపు ఆ టాపిక్ మనం పక్కన పెడితే, చాలామంది నాకు ఫోన్లు చేశారు, ఆ ఫోన్లు మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో, ఏంటంటే సార్ సిలబస్ మారుతుందా, గ్రూప్ టూకి సంబంధించి సిలబస్ మారుతుందా సార్ అని. అంటే గౌతమ్ సమాంగ్ గారి ప్రొనౌన్సియేషన్లో సిలబస్ మారుతుంది అనేది ఆయన ప్రొనౌన్సియేషన్లో అలా వచ్చింది, కానీ సిలబస్ మారదు, ఆల్రెడీ మార్చారు. మీకు తెలిసిందే, మీరు ప్రిపేర్ అవుతున్నారు, కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. సిలబస్ మారదు, మారిందే. అందువల్ల ఆయన ఇంకో ముక్క ఉదహరించారు, ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పెట్టాము, యూపీపీఎస్సీ మెథడ్లో తీసుకెళ్తున్నాము, ఒకప్పుడు 3 పేపర్లు ఉండే, ఇప్పుడు 2 పేపర్లే మెయిన్స్లో ఉన్నాయి, ప్రిలిమ్స్లో 1 పేపర్ ఉంది, ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్ మెయిన్స్లో ఎక్కడా కనపడవు, కాబట్టి ఈ ఇర్రెస్పెక్టివ్ని, డబల్ వచ్చేటటువంటి టాపిక్స్ని, సబ్జెక్టులని మేము తొలగించాము అని వారు క్లియర్గా మనకు చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రిలిమ్స్లో చదివి మెయిన్స్లో చదవాలి, ప్రిలిమ్స్లో చదివిన చాలా సబ్జెక్టులు మళ్ళీ మెయిన్స్లో చదవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రీవియస్లో కనుక మీరు గమనిస్తే ఎకనామిక్స్, పాలిటీ, ఏపీ హిస్టరీ, దెన్ జిఎస్సీ అన్నీ కలిపి ప్రిలిమ్స్గా అడిగి మళ్ళీ అన్నీ మెయిన్స్కి చదవమని అనేవాళ్ళు ప్రీవియస్లో కొంతమంది, మీరు చాలామంది ప్రీవియస్లో కొంతమంది పరీక్షలు రాసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా లేదు, సిలబస్ గురించి అపోహలు మానండి. అది చేయడానికి అసలు ఈ వీడియో నేను చేశాను. యాక్చువల్లీ సిలబస్ గురించి అపోహలు మానండి. ఆల్రెడీ సిలబస్ మనకి చాలా నీట్గా తయారు చేసి కూడా ఏప్రిల్ నెలలో తయారు చేశారు, మీ అందరికీ తెలిసింది. ఏప్రిల్ 27 అనుకుంటా, ఈ సంవత్సరం ఏప్రిల్ 27 సిలబస్ వచ్చింది, చాలా గొప్పగా మనం ప్రదర్శించుకున్నాం. కాబట్టి సిలబస్ మారేది ఉండదు, ఆల్రెడీ మార్చారు, కాబట్టి మారిన సిలబస్ని మీరు చదవండి. ఇప్పుడు గ్రూప్ వన్ ర్యాంకర్ల యొక్క ఫలితాలను మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఏమనిపిస్తుందంటే, అని ఇలా అంటున్నారని ఏమీ అనుకోకండి, మీ ప్రిపరేషన్ గ్రూప్ టూకి చాలదు, మీ ప్రిపరేషన్ గ్రూప్ టూకి చాలదు. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి కోచింగ్ ఇస్తున్నటువంటి ఒక లెక్చరర్గా, ఒక డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చెప్తా ఉన్నా, మీరు చదివిన చదువు చాలదు, ఇంకా చదవాలి, ఇంకా డెప్త్కి వెళ్ళాలి, ఇంకా డెప్త్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. ఇది గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ కాబట్టి మీ అందరూ తెలిసిన విషయమే. అందువల్ల అంతకన్నా మించి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిజాయితీ ఉండాలి, విధేయత ఉండాలి. అర్థమట్ల లూజ్ టంగ్ ఉండకూడదు, ప్రశాంతంగా పూర్తిమత్వం ఉండాలి. ఇవి మీ యొక్క సిలబస్ని, మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇంకా ప్రిపరేషన్ చేయాలి, మీరు డెప్త్గా చేయాలి. గ్రూప్ టూ వస్తుందంటే వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత తొందరగా అయిపోతుంది. గ్రూప్ వన్ ఎంత స్పీడ్గా అయిపోయింది ఇప్పుడు, గ్రూప్ వన్ అంతకుముందు గ్రూప్ వన్ ఎంత స్పీడ్గా అయిపోయింది, మళ్ళీ ఇంకో గ్రూప్ వన్ రెడీ అవుతుంది. ఎంత స్పీడ్గా గౌతమ్ సావాంగ్ గారు రిక్రూట్మెంట్ పూర్తి చేస్తున్నారు చూడండి. గ్రూప్ టూ కూడా అంతే స్పీడ్తో వస్తుంది, అంతే స్పీడ్తో వెళ్ళిపోద్ది. మనం నిలబడకూడదు, పాత నీరుని తరుముతూ కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మనం పాత నీరులో మిగిలిపోకూడదు, కొత్త నీరులో కలిసి మనం ముందుకెళ్ళి జాబ్ కొట్టాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైందంటే గ్రూప్ టూ వన్స్ చాలా స్పీడ్గా జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎందుకంటే గత అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు చేసే ప్రిపరేషన్ ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా డెప్త్ ప్రిపరేషన్ జరగాలి. ఇదిగో బుక్స్ ఇవన్నీ మీకోసమే, ఈ బుక్స్ అన్నీ మీకోసమే, ఇవన్నీ హిస్టరీయే, ఇంకా బోల్డ్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూపించలేం, కానీ బోల్డ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇవన్నీ మీకోసమే. నాకు నేను ఎక్కడున్నాను, మహమ్మద్ బిన్ తుగ్లక్ సగం వచ్చాను నేను, మీరు నాకు తెలిసి చాలా బ్యాక్లో ఉన్నారు ప్రిపరేషన్లో. కాబట్టి ఇలాంటివి ఇక రావద్దు, మీరు చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది చాలదు, ఇంకా కావాలి, మీ ప్రిపరేషన్ ఇంకా కావాలి. మారుతున్న ఆబ్జెక్టివ్ టైప్, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండు చూశారు, ఇరగదీసి వదిలి పెట్టాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఆ సిలబస్ మారదు, ఆల్రెడీ మారి ఉన్నది. కాబట్టి మారిన తర్వాత ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు, మళ్ళట మారుస్తారా, బా మార్చరు,
ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. ఇక్కడ ప్రమాదం లేకపోలేదు. ఎకనామిక్స్ చాలా సిలబస్ ఉంది, 75 కుదించారు, కానీ అందులో టాపిక్స్ అయితే కుదించలేదు. టాపిక్స్ చాలా ఉన్నాయి ఎకానమీకి సంబంధించి. కాబట్టి ఎకానమీ ఇంతకుముందు 150 చదివారు, ఇప్పుడు 75 చదవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏపీ హిస్టరీ ఉంది, మళ్ళీ ఇండియన్ హిస్టరీ ఉంది 30 మార్కులకి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఉండనా మరి, సిలబస్ మారదు, ఆల్రెడీ మారింది. మీరు ప్రిపేర్ అవ్వండి ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2కి. ఉంటాను నాన్న, ఈ నైట్ 12 వరకు చదవండి, మళ్ళీ 5 గంటలు లేచి మళ్ళీ చదవండి. ఈ నైట్ 12 వరకు చదవండి. నేను కూడా ఒక ఆర్టికల్ రాస్తున్నా సూర్య పేపర్ ప్రజ్ఞకి, నాకు ఒకటి గంట గంట రెండో 5 ఈ నైటు మీకోసమే రాస్తున్నా, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.